హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనకు ఒక న్యూ ఫోన్ అన్బాక్సింగ్ వచ్చేసి చూపిద్దాం అనుకుంటానండి సో మొబైల్ వచ్చేసి శాంసంగ్ ఎఫ్ ఫార్టీ వన్ సో బాగా పాపులర్ అయిన మోడల్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఆర్డర్ పెట్టాను నాకు ఈరోజు వచ్చి మొబైల్ వచ్చి డెలివరీ అయింది ఒకసారి వచ్చేసి అన్బాక్సింగ్ చేద్దాము ఏమేమి ఉన్నాయో చూద్దాము ఈ బాక్స్లో వచ్చి సో సో ఇదండి వచ్చేసి బాక్స్ సో చాలా గట్టిగా వచ్చి ప్యాక్ చేశాడు సో దీని లోపల ఇంకొక ఫోర్లా పెట్టి దీని లోపల వచ్చి మొబైల్ పెట్టాడు సో ఇది బిల్లు ఓకే సో ఇదండి మొబైల్ వచ్చేసి సామ్సంగ్ ఎఫ్ ఫార్టీ వన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ ఫార్టీ వన్ సో ర్యామ్ వచ్చేసి సిక్స్ జీబీ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ రామ్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ జీబీ అండి ఓకే సో ఇక్కడ చూడవచ్చు మీరు ప్రైస్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ వచ్చేసి ఉంది సో లెట్ ఓపెన్ ద బాక్స్ అండి ఇక్కడ వచ్చేసి ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూడొచ్చు మనం సో దీనిలో స్పెషాలిటీ ఏంటి అంటే సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా వచ్చేసి ఉందండి ఇందులో అలాగే సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది సో సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అంటే మీకు తెలుసు కదా చాలా చాలా హ్యూజ్ అలాగే వచ్చేసి ఫిఫ్టీన్ వాటి ఇన్బాక్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా వచ్చేసి ఉందండి డిస్ప్లే వచ్చేసి శాంసంగ్ వాటిది ఎప్పుడు ఉంటుంది కదా సో అమోల్డ్ డిస్ప్లే వచ్చేసి యూజ్ చేస్తున్నారు సో దీని సైజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ట్వంటీ వన్ సెంటీమీటర్స్ అండి సో ఫుల్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది రౌండెడ్ కార్నర్స్ వచ్చేసి ఉంటాయి సో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్డీ అండి సో అమోల్డ్ డిస్ప్లే సో మీరు చూస్తున్నారు కదా ట్రిపుల్ క్యామ్ ఉందండి ఇందులో సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ ప్లస్ ఫైవ్ మెగాపిక్సెల్ సో అలాగే మనకి ఫ్రంట్ కెమెరా కనుక చూసుకుంటే థర్టీ టూ మెగాపిక్సెల్ అండి ఫ్రంట్ కెమెరా సో దీని బరువు వచ్చేసి వన్ నైంటీ వన్ గ్రామ్స్ వచ్చేసి ఉంది సో అంటే చాలా లైట్ వెయిట్ వచ్చేసి ఉంటుంది సో ఓపెన్ చేద్దాం మన మొబైల్ని సో ఇదండి మొబైల్ ఓకే దీని వచ్చేసి ఒక పాలిథిన్ షీట్లో వచ్చి ర్యాప్ చేస్తాడు సో చూస్తున్నారు కదండి సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఓకే బాక్స్లో వచ్చేసి ఏమేమి ఇచ్చాడో చూద్దాం మనం ఓకే సో ఈ బాక్స్లో వచ్చేసి మనకి ఓకే శాంసంగ్ ఒక చిన్నగా పౌచ్లో ఇచ్చాడు చూసారు కదా మనకి వచ్చేసి సిమ్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి పిన్ వచ్చేసి ఉంది ఓకే ఇంకా ఏం పెట్టాడో చూద్దామండి ఇందులో ఓకే సో క్విక్ స్టార్ట్ గైడ్ అని చెప్పేసి ఒక చిన్న బుక్లెట్ ఇచ్చాడు సో దీనిలో సిమ్ ఎలా ఇన్స్టర్ట్ చేసుకోవాలి ఫింగర్ ప్రింట్ సెన్సార్ సార్ వచ్చేసి ఏంటి సో ఫోన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడండి ఓకే అలాగే వచ్చేసి మనకి రీజనల్ లాక్ గైడ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు అలాగే వారంటీ కార్డ్ వచ్చేసి ఇచ్చాడండి మనకి సో వారంటీ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ఇండియా అని చెప్పేసి ఉంది మనకి సో ఇక్కడ మనం ఫుల్ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఇలా ఉంది ఇంకా వేరే దాంట్లో ఏముందో చూద్దాం ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జర్ అడాప్టర్ వచ్చేసి ఇచ్చాడండి సో చూసారు కదా మీరు వచ్చేసి వాడు ఫిఫ్టీన్ వాడు ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పేసి సో చూద్దాం ఇక్కడ మీరు లోగో కూడా చూడొచ్చు ఓకే అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి ఇక్కడ ఉందండి లోగోలో సో ఇది శాంసంగ్ వాడి ఫాస్ట్ ఛార్జర్ సో దీంతో పాటుగా వచ్చేసి మనకి కేబుల్ కూడా ఇచ్చాడు ఓకే సో అంతేనండి బాక్స్లో వచ్చేసి సింపుల్గా ఇవి ఉన్నాయి ఓకే సో మనం ఒకసారి మొబైల్ చూద్దామండి సో దీని అయితే బ్యూటిఫుల్గా వచ్చేసి ఇలాగా ర్యాప్ చేశాడండి దీన్ని ఓపెన్ చేద్దాం మనం చిన్నగా గమ్లా అతుక్కుందండి ఓకే సో ఇది మొబైల్ అండి చూస్తున్నారు కదా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వన్ నైంటీ వన్ గ్రామ్స్ ఓకే సో కింద మనకి ఛార్జింగ్ పోటు అలాగే స్పీకర్స్ ఇచ్చాడు ఓకే అలాగే వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఇచ్చాడు సో మనకి రైట్ సైడే పవర్ బటన్ ఉంది అలాగే వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయండి సో ఈ సైడ్ వచ్చేసి సిమ్ ఇది మీకు తెలుసు కదా సో మనం వచ్చేసి పిన్తో మనం వచ్చి సిమ్ ట్రైన్ బయటికి తీయవచ్చు సో ఇదండి మొబైల్ వచ్చేసి చాలా చాలా బాగుంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ట్రిపుల్ క్యామ్స్ వచ్చేసి ఉన్నాయి చూస్తున్నారు కదా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ట్రిపుల్ క్యామ్ సో సిక్స్ అలాగే ఫ్రంట్ క్యామ్ వచ్చేసి థర్టీ టూ మెగాపిక్సల్ అండి ఆన్ చేస్తున్నాను మొబైల్ సో శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ ఫార్టీ వన్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి మనకి లోగో వస్తుంది ఓకేనండి ఇది మనకి స్విచ్ ఆన్ అయిందండి సో గో అని ఒక లోగో వచ్చింది సో ఇంగ్లీష్ యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి వచ్చింది మనం ఇంకా చూద్దాం ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి ఉందండి ఓకే సో డిఫరెంట్ కంట్రీస్ ఇవన్నీ వచ్చేసి ఉన్నాయి ఇండోనేషియా మలేషియా అండ్ ఆల్ దాట్ ఓకే సో ఇక్కడ మీరు చూసుకుంటే రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయండి నేపాలీ మరాఠీ హిందీ సో ఈవెన్ తెలుగు కూడా ఉందండి ఓకే అండి సో ఇంగ్లీష్ యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి సెలెక్ట్ చేస్తానండి నేను సో చెక్అట్ సమ్ ఇన్ఫో టు గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి అంటుంది సో అండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ ప్రైవసీ పాలసీ సెండింగ్ ఆఫ్ డయాగ్నెక్ డేటా సో ఇలాంటివన్నీ వచ్చేసి మనకి చెక్ చేయమని చెప్పేసి అడుగుతుందండి సో మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ ఇవి నేను వచ్చి సెలెక్ట్ చేయట్లేదు సో ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రి టు ఆల్ ద అబవ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను దేనా నెక్స్ట్ సో అ వైఫై నెట్వర్క్ అని అంటుందండి ఓకే సో ఇది ప్రస్తుతానికి స్కిప్ కొడుతున్నానండి సో కాపీ యాప్స్ అండ్ డేటా సో మనకి ప్రీవియస్గా ఏమైనా యాప్స్ కానీ ఫొటోస్ కానీ అన్నీ కనుక ఉంటే గూగుల్ అకౌంట్ నుంచి మనం కాపీ చేసుకోవచ్చు సో నేను వచ్చేసి జస్ట్ నెక్స్ట్ కొట్టేస్తున్నాను డౌన్లోడ్ స్మార్ట్ స్విచ్ అని చెప్పేసి అంటుందండి సో స్మార్ట్ స్విచ్ బ్రింగ్స్ యువర్ డేటా ఫ్రమ్ అవర్ ఓల్డ్ డివైస్ టు యువర్ న్యూ ఫోన్ సో మన పాత ఫోన్లో ఉన్న డేటా అంతా వచ్చేసి కొత్త ఫోన్లోకి వచ్చేసి వస్తుంది సో నేను వచ్చేసి అది లేటర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను సో జస్ట్ సెక్కన్ వస్తుంది సో మనం గూగుల్ సర్వీస్తో అంటే మన మెయిల్ ఐడితో దాంతో వచ్చేసి మనం ఇక్కడ లింక్ అవ్వచ్చు ఓకేనా సో ఇది అదే సో యాక్సెప్ట్ అని కొడుతున్నాను నేను సో మొబైల్ వచ్చి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫేస్ రికగ్నిషన్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ప్యాటర్న్ కానీ పిన్ కానీ ఇవన్నీ అడుగుతుంది ప్రస్తుతానికైతే నేను స్కిప్ కొడుతున్నాను అండి స్కిప్ ఎన్నివే సెలెక్ట్ చేసుకున్నాను సో గెట్ రికమెండెడ్ యాప్స్లో వచ్చేసి స్మార్ట్ ట్యూటర్ అని చెప్పేసి ఒక యాప్ ఉందంటే సో దాన్ని వచ్చేసి మనకి సెలెక్ట్ చేయమంటుంది సో ఏ ఫంక్షన్ ఎలా వచ్చేసి వాడాలి ఏంటి అని చెప్పేసి ఓకే సో దీనిలో వచ్చేసి మనకి సామ్సంగ్ అకౌంట్ కనుక ఉంటే దానిలో వచ్చేసి లాగిన్ అవ్వమని చెప్తుంది లేకపోతే వచ్చేసి మనకి క్రియేట్ చేయమని చెప్తుందండి సో స్కిప్ కొట్టేస్తున్నాను సో ఈ సామ్సంగ్ క్లౌడ్ యూస్ చేసుకోవచ్చు గెలాక్సీ నుంచి థీమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైన్ మై మొబైల్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు గెలాక్సీ స్టోర్లో వచ్చి మనం ఏమైనా పర్చేజ్ చేసుకోవచ్చు సామ్సంగ్ ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చేసి ఉన్నాయండి సో నేను ప్రస్తుతానికి అన్ని స్కిప్ కొట్టేస్తున్నాను సో ఐమ్ జస్ట్ డన్ ఫినిష్ సో గెట్ యాక్సెస్ టు ఎక్స్క్లూజివ్ సామ్సంగ్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి ఒకటి వస్తుందండి సో ఓకే చేస్తున్నాను ఇక్కడ డన్ అని చెప్పి తీసుకుంటున్నాను సో దట్స్ ఇట్ అండి సో మనకి వచ్చేసి సామ్సంగ్ వాడిది హోమ్ స్క్రీన్ వచ్చేసి వచ్చింది సో మీరు చూడొచ్చు సో ఇన్బిల్ట్గా వచ్చేసి మనకి చాలా యాప్స్ ఉన్నాయి లైక్ నెట్ఫ్లిక్స్ డైలీ హ్యాండ్ స్నాప్చాట్ ఫోన్పే ఈ యాప్స్ అన్నీ వచ్చేసి ఆల్రెడీ మనకి ఇన్ ఇన్బిల్ట్గానే వేసి ఉంచాడు సో గెలాక్సీ స్టోర్ గ్యాలరీ ప్లే స్టోర్ గూగుల్ ఓకే సో ఈ యాప్స్ అన్నీ వచ్చేసి ఉన్నాయండి సో మనకి వచ్చేసి క్యామ్ వచ్చేసి ఓపెన్ చేస్తున్నాను అండి సో ఒకసారి చూద్దాం యాక్చువల్గా ఎలా ఉంది ఏంటి అని ఓకే మనకి క్లారిటీ కనుక చూస్తేనండి చాలా చాలా మంచి క్లారిటీ వస్తుందండి మీరు చూస్తే చూస్తున్నారు కదా సో చాలా అల్టిమేట్ క్లారిటీగా ఉందండి మనకి సో ఫోర్ ఇస్టు త్రీనా లేకపోతే ఫుల్ సో అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో దో నేను చాలా దగ్గరగా పెట్టినా కూడా యూ కెన్ సీ ద బెటర్ క్లారిటీ అండి సో బికాజ్ మనకి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ కాబట్టి క్యామ్ చాలా 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 క్లారిటీగా ఉంది ఓకే చూస్తున్నారు కదండి ఇది పిక్ తీసా నేను వచ్చేసి అడాప్టర్ నుంచి సో చాలా బాగా నైట్ టైం ఎంత క్లారిటీగా రావటం అంటే చాలా బాగుందండి సో బికాస్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ అలాగే ట్రిపుల్ క్యామ్ కాబట్టి ఇంత క్లారిటీగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఓకే సో గూగుల్ యాప్స్ అండి ఇవన్నీ వచ్చేసి సో ఇదండి సంగతి సో దిస్ ఈజ్ ద న్యూ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ ఫార్టీ వన్ ఓకే సో దీని గురించి డీటెయిల్డ్ రివ్యూ వచ్చేది సో ఎలా యూజ్ చేసినాము దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది नीन तरवा ची सो दिस इज अबाक्सी ऑफ शासंग गैलाक्सी फारट वन हॉप यू लाइक द वीडियो थैंक यू फर् वाचिंग माय वीडियो बाय